हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मनम वीडियो वेल्लबोये मुंदु फर्स्ट टाइम गनुक एवरैना मन चैनल नि चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि अलागे बेल आइकॉन क्लिक चेसी आल अने ऑप्शन नि एक्टिवेट चेसुकुंटे नेनु एदैना वीडियो नि अप्लोड चेसिन वेंटने मीकु नोटिफिकेशन वच्चेस्तुंदि इप्पुडु ई रोजु इंका मनम वीडियोलोकि वेल्लिपोदामा ఈ రోజు మనం ఈ వీడియోలో గుమగుమలాడే సాంబార్ పౌడర్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మన సాంబార్ చేసాము అంటే దానిలో యాడ్ చేసే సాంబార్ పౌడర్ వల్లనే కదండి మంచి టేస్ట్ వస్తుంది పక్కా కొంతలతో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్ని యాడ్ చేస్తూ మంచిగా ఈ రోజు మనం సాంబార్ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత డ్రై రోస్ట్ ఎటువంటి ఆయిల్ వేయకుండా ఒక 1/2 కప్పు శనగపప్పు 1/2 కప్పు మినపప్పు 1/2 కప్పు కందిపప్పు వేసుకొని ఒక 2 టు 3 నిమిషస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయి మంచిగా అనుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేయడం వల్ల సాంబార్కి మంచి చిక్కదనం వస్తుంది ఈ నాలుగు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో ఒక ఫుల్ కప్పు ధనియాలు వేసుకోవాలి ఒక 1/2 కప్పు జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక 10 15 ఎండు మిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంత ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి గుమగుమలాడే స్మెల్ వస్తుంది మంచిగా కమ్మటి వాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని మనం అదే pan లో వేడి మీద ఉంచకుండా వేరే ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని బాగా చల్లారనిచ్చి దాన్ని ఫైన్ పౌడర్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి గుమగుమలాడే సాంబార్ పౌడర్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నాము ఈ సాంబార్ పౌడర్ మంచి ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టుకుంటే గనక 2-3 నెలలు చక్కగా ఫ్రెష్ గా ఘాట్ గా ఉంటుంది మరిగి సాంబార్ లో ఒక 2 చెంచాలు గనక మనం ఈ పొడి వేసుకొని సాంబార్ కాచుకుంటే గనక ఆ టేస్ట్ అలవాటు పడితే బయట అసలు సాంబార్ పొడి కొనాలన్న ఆలోచనే రాదండి మనకి అంత బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ గుమగుమలాడే సాంబార్ పౌడర్ ని ఇంట్లో తయారు చేసుకొని ఎలా కుదిరింది నా కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పాతకాలపు వంటల కోసం మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్